హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి వెళ్ళు. అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ ముందుకి గొంగూర చికెన్తో వచ్చేసానండి. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. నేను ఆల్రెడీ తిన్నా కూడా మళ్ళీ చూస్తుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అంత టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్పలేనంత బాగుంటుందండి. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినేద్దాం అనిపించేస్తుందంటే నమ్మండి. మరి ఈ గోంగూర చికెన్ని నేను ఎలా చేశానో ఏంటో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక్క నిమిషం అండి, వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటండి మీరు వీడియో చూసాక లైక్ కొట్టడం మర్చిపోతున్నారు? మర్చిపోకుండా లైక్ కొట్టండి, కుదిరితే ఒక కామెంట్ కూడా ఇవ్వండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు బూస్ట్ అప్ ఇస్తాయని గుర్తుపెట్టుకోండి. చూడండి, ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి, విత్ బోన్స్ అనమాట. బోన్స్ ఉంటే భలే ఉంటుందండి ఈ గోంగూర చికెన్లో. సో ఇలా తీసుకున్నాను, అంత శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇలా తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు 1/2 tablespoon పసుపు, 1/2 kg ఫ్రై చేయండి. అండ్ మట్టి కుండలు వాడేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్ అస్సలు ఉంచొద్దండి, అవి పాడైపోతాయన్నమాట మట్టి పాత్రలు. సో మీడియం ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో జస్ట్ కొంచెం ఉప్పు అండి, చిటిక అంటారు కదా చిటికెడు ఉప్పు, కొంచెం ఒక పించ్ పసుపు వేసి కొంచెం ఫ్రై చేద్దామండి. ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ ఆనియన్ టమాటా త్వరగా మగ్గుతాయండి, అందుకని వేశానన్నమాట. చాలా లిటిల్ బిట్ వేశాను చూసారు కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఫ్రై అయిపోయాయి, మగ్గినట్టు ఫ్రై అయ్యాయన్నమాట. ఇదిగోండి చికెన్ బయటికి తీసానండి, చూడండి కొంచెం వాటర్ కూడా వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ చికెన్ని తీసుకెళ్ళి ఈ ఆయిల్లో వేసేసుకుందాము.
నైట్ అంతా నానింది కదండి చికెన్ కి ఉప్పు కారం బాగా పట్టుంటుందండి మసాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా పడితే అంత నానింది కదా చాలా బాగా ఉడుకుతుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట దీన్ని కొంచెం పైకి కిందకి అలా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషం ఉడికించుకుందామండి చూడండి 5 నిమిషం తర్వాత ఇలా ఉడుకుతుందండి దీన్ని ఒకసారి కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5-10 నిమిషం ఉడికించుకుందామండి ఇప్పుడు మనం ఇంకా గొంగూరుని రెడీ చేసుకుందామండి చూడండి కొండ గొంగూరుని మాత్రమే వాడాలండి గొంగూర చికెన్ కి ఈ గొంగూరుని బాగా వల్చుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే అలా ఆకులు ఆకులుగా వేస్తే మనం పప్పు గుత్తితో ఏమీ మెదపం కాబట్టి ఆకులు ఆకులుగా ఉండిపోయి మా ఇంట్లో వాళ్ళైతే స్పెషల్లీ ఆ ఆకులు తీసి పక్కన పెట్టేస్తారండి పెద్ద పెద్దవిగా ఉంటే అందుకని ఇలా సన్నగా కట్ చేస్తానండి అండ్ చూడండి ఇలా కొంచెం కాడలు కూడా వేసుకోండి వీటి వల్ల పుల్లదనం వస్తుందన్నమాట మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి మీకు నచ్చితే అలా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా కట్ చేసైనా వేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం ఇంకా మన చికెన్ ఎలా ఉందో చూసేద్దాం చూడండి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఇందాక గిన్నె కలుపుకున్న గిన్నె ఉంది కదండి చికెన్ గిన్నె దాంట్లోనే కొంచెం వాటర్ పోసి ఆ మసాలా కూడా వచ్చేలాగా ఆ వాటర్ ఈ చికెన్లో వేసేసానండి ఒక గ్లాస్ వాటర్ అనుకోండి మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒక 5 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి ఒక 10 నిమిషం ఉడికించుకున్నాక ఉప్పు కారం సరి చూసుకోండి ఏదైనా తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసేసుకోండి పీస్ మెత్తగా ఉడికింది అన్న తర్వాత మాత్రమే గొంగూర వేసుకోండి ముందే వేయకూడదు సుమా ఇది కుక్ అయ్యేలోపు మీకు బోర్ కొట్టకుండా ఒక చిన్ని పాట మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషాతీరం వెతుకుతూ నిదరతో నిషారానై నడిచిపో చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా వయ్యారి వాలు కళ్ళలోన స్వరాల ఊయలూగు వేళ ఎలా ఉందండి పాట చాలా బాగుంటుంది కదా ఈ పాట నాకైతే చాలా ఇష్టం అండి మనం ఇంకా వంట విషయానికి వచ్చేద్దాం చూడండి గోంగూర వేసేసి మూత పెట్టేశాను కదా అది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కలుపుకుంటున్నానండి గోంగూరని చికెన్లోకి ఇది బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఆ వాటర్ కొంచెం ఇంకిపోయేలాగా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషం వరకు ఉడికించుకుందామండి ఇంకొక 10 నిమిషం ఉడికించుకున్నాక చూడండి ఎలా దగ్గర పడిందో గోంగూర కూడా మెత్తగా అయిపోయిందండి చికెన్ పీస్ బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషం సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి మట్టి కుండ కాబట్టి నేను 2 నిమిషంకి స్టవ్ ఆఫ్ చేశానండి మీరు ఇంకొక 5 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి మట్టి కుండలో చేసేటప్పుడు స్టవ్ కొంచెం ముందే ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక కూడా లోపల కూర మాత్రం కుక్ అవుతూనే ఉంటుందండి కావాలంటే మీకు చూపిస్తాను చూడండి దాదాపు 5-10 నిమిషం వరకు లోపల ఉడుకుతూనే ఉంటుందండి చూడండి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషం అయింది నాకు అయినా కూడా లోపల ఇలా ఉడుకుతుందన్నమాట అంతేనండి వేడి వేడి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి ఈ గోంగూర చికెన్ ఒక 1 అవర్ ఆగి తింటే ఆ ముక్కకి పులుపు కారం పట్టేసి అబ్బబ్బబ్బబ్బబ్బా మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుందండి సండే చికెన్ తెచ్చుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని మండేకి ఇలా గోంగూరలో వేసి తినండి భలే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందన్నమాట నచ్చిందా మీకు మీరు కూడా ట్రై చేస్తారు కదూ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి
వీడియో చూసాక లైక్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ గోంగూర చికెన్.